గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీ పాతకోట సచివాలయం పరిధిలో మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. భారీ గజమాలతో ఆనంపై తమకున్న కొండంత అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాతకోట సచివాలయ పరిధిలో 1194 నివాస గృహాలకు నవరత్నాలు వైఎస్ఆర్ సంక్షేమ పథకాల ద్వారా 3022 మంది లబ్ధిదారులకు 9,05,89,398 రూపాయలు నేరుగా వారి ఖాతాలకు జమ చేశామన్నారు. 23-24 వార్డుల పరిధిలో 10 పనులకు 127.6 లక్షలు వెచ్చించి పనులు ప్రారంభించామన్నారు. మరియు 94 ఎల్ఈడి నూతన లైట్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన వెంకటగిరి నేతన్నల చేనేత విక్రయాల కోసం నేషనల్ హైవేలోని చేనేత కమ్యూనిటీ భవనాన్ని 34 లక్షలకు వెచ్చించి పునర్నిర్మిస్తామన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం 40 లక్షలతో కుమ్మరగుంట ట్యాంక్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 2 విడతలో పోలిశెట్టి ట్యాంక్ ప్రాంతాన్ని కూడా పార్కుగా అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో వెంకటగిరిని నిజమైన మున్సిపాలిటీ హంగులతో తీర్చిదిద్దుతానన్నారు. అనంతరం 20-30 లక్షలతో పూర్తయిన సిసి రోడ్డును ప్రారంభించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ కొత్త కుటుంబాలకి 23,37,500 రూపాయలు రాబోయేటువంటి నెల నుంచి వాళ్ళకి కొత్త కార్యక్రమాల్లో వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మీకు మనం చూస్తాం. ఇవాళ 30 తారీఖు, రేపు డిసెంబర్ 30 దాకా మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా పరీక్ష చేస్తారు, చేసి మళ్ళీ కొత్త రాబోయేటువంటి రోజుల్లో కొత్త వాళ్ళకి కొత్త కొత్త సంక్షేమ పథకాలని అర్హులైన వాళ్ళకి అందరికి ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ నేను మీ అందరికి ఒక్కటి మనం చేస్తాను. కొంతమందికి నోటీసులు వచ్చాయి, మీకు అర్హత లేదు, మీకు ఎందుకు తొలగించకూడదు అని. కొంతమందికి నోటీసులు వస్తే కొన్ని పార్టీల వాళ్ళు, కొంతమంది నాయకులు ముందుకొచ్చి ఇచ్చారమ్మా తీసేశాడు అప్పుడే అంటున్నాడు. ఇచ్చేసి తీసేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా నేను మీకు మనం చేస్తున్నా, తప్పో ఒప్పో ఒకసారి ఇచ్చిన తర్వాత కొనసాగుతాయి. కానీ ఆ ఇచ్చిన ఒరవడిలో మా వాలంటీర్లు, మా సచివాలయ అధికారులు, లేకుంటే మా మున్సిపల్ అధికారులు కొన్ని కొన్ని తప్పులు కూడా చేసి ఉంటారు. అర్హత లేని వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి అనేక మందికి పరిశీలన చేసిన తర్వాత అర్హత లేని వాళ్ళకి నోటీస్ ఇచ్చి, అయ్యా మీకు అర్హత ఉందా లేదా తెలుసుకోవడానికే ప్రయత్నం. మీకు నిజంగా అర్హత ఉంటే మీ అట్లాగే ఉంటాయి. మేము నోటీస్ ఇచ్చినంత మాత్రాన తీసేసినట్టు ఆర్డర్ ఇవ్వడం కాదు. మీకున్నటువంటి అర్హతలు చెప్పండి. ఈ సచివాలయంలో నిజంగా అర్హులుగానైతే ఆ నోటీస్ ప్రకారం వాళ్ళవి కొనసాగితే కానీ తీసేసే ప్రసక్తే లేదు. ఏ ఒక్కరిని కూడా తీసేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. కొన్ని నిందలు వస్తూ ఉంటాయి, అన్నీ భరించడమే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత. మీరు తిట్టినా భరించాలి, మీరు పొగిడినా భరించాలి, మరి మీరు ఇంకొక రకంగా దూషించినా భరించాలి. అయినప్పటికీ వాస్తవానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం పోదు. నిజానిజాలు నిగ్గు తెలుస్తాం, నిజమైన లబ్ధిదారులకు మాత్రం న్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మరొక 2-3 విషయాలు ఇప్పటికే మన చాలా విషయాలు ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ వార్డుకు సంబంధించి, 23వ వార్డుకు సంబంధించి, అలాగే కొన్ని అభివృద్ధి కార్య 3022 మంది లబ్ధిదారులకి 3 సంవత్సరాల్లో 9,05,89,000 రూపాయలు ప్రభుత్వం నుంచి మీ బ్యాంక్ అకౌంట్లకి, అలాగే పెన్షన్లు వాలంటీర్ల ద్వారా మీ ఇళ్ళకి తెచ్చి పంచినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఈ 9 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అయ్యా మాకెవరికి ఇచ్చారు అనొచ్చు. మీకు ఒక్కొక్కరికి 9 కోట్లు లెక్క రాదు, అందరికీ కలిపితే 9 కోట్లు లెక్క వస్తుంది.
ఉదాహరణకి ఈ సచివాలయ పరిధిలో 536 మంది లబ్ధిదారులకి వివిధ రకాల పెన్షన్లు మీ ఇంటికి తెచ్చివ్వడం జరుగుతూ ఉంది. ఈ 536 మందికి పెన్షన్లు చూస్తే 3,76,37,000 రూపాయలు పెన్షన్లకే మీకు ఈ 2 వార్డుల్లో ఇవ్వడం జరిగింది. అలాగే రైతు భరోసాలో 73 మందికి 24,67,000 ఇచ్చాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో 22,71,000. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ చేయూత పథకంలో మహిళలకి 237 మందికి 72,56,000 రూపాయలు. అలాగే అమ్మఒడి పథకంలో మీ పిల్లల్ని చదివించుకుంటున్నటువంటి తల్లుల పేరుతో 302 మందికి అమ్మఒడిలో 1,52,00,000 రూపాయలు అమ్మఒడి పథకంలో మీ పిల్లలకి లెక్కలో మీ అకౌంట్లకి జమ చేసింది. ఈ ప్రభుత్వం ఆసరా ఇస్తున్నారు 439 మందికి 82,65,000. చేదోడిస్తున్నారు 79 మందికి 12,80,000. కాబట్టి జగనన్న తోడు వడ్డీ 100 మందికి 15,56,000 రూపాయలు. ఈబీసీ నేస్తామని చెప్పి వెనకబడినటువంటి వర్గాల పరిధిలో ఉన్నటువంటి 40,60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళకి 1,60,000 రూపాయలు. లా నేస్తంలో కాపు నేస్తంలో 27,000 మందికి 7,05,000. ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అందరికీ కలిపి వాహన మిత్రలో 14 మందికి 7 వాహనాలు ఉంటే వాళ్ళ సొంత వాహనాలు ఉన్న వాళ్ళకి 3,44,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది.